నమస్తే. మనము సంధులు, తెలుగు సంధులు చెప్పుకుంటున్నాం కదా, ఇందులో పుంపువా దేశ సంధి అని ఉంది చూడండి. ఇది కూడా ఇది మన చిన్నతనంలో చదువుకున్నాము, కానీ అంటే పెద్దగా ప్రయోగాలు చేయలేదు మనం వాటితో. సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి బాగా వచ్చేవి. ఇంకా కర్మధార సంధి ఇట్లాంటివి, టుగాగం సంధి అవి అక్కడక్కడ వచ్చేటివి, త్రిక సంధి ఇవి. కానీ ఈ పుంపువా దేశ సంధి చాలా మటుకు మనము అభ్యాసాలు చేయలేదు. అందుకే ఇప్పుడు చక్కగా చూద్దాం. కర్మధారయంబులందు ముర్ణకంబునకుం బుంపులగు, అంటే పుంపులగు, దాన్నే వాళ్ళు ఆ గ్రాంధిక భాషలో బుంపులగు అని అక్కడ సున్నా పెట్టి ముందుగా తర్వాత బుంపులగు అని వస్తారు. అసలైతే ముర్ణకంబునకు పుంపులగు అంటే చాలు. ఉదాహరణకు సరసము ప్లస్ మాట, సరసపు మాట, సరసంపు మాట. ఇక్కడ వచ్చింది చూడండి, ఆ సున్న ముందు వచ్చినప్పుడు పు మాట అట్లా. అయితే ఇక్కడ చూడండి, సరసము ప్లస్ మాట, అసలు సరసము మాట అని రావాలి కానీ అలా రాలేదు. సరసపు మాట, అక్కడ పూ అనేది వచ్చింది అనమాట. సరసములో మూవి ఎగిరిపోయింది, పూ వచ్చింది. సరసపు మాట లేదు, ఇలా కూడా అనొచ్చు, సరసంపు మాట అని కూడా అనొచ్చు. విరసపు, విరసము ప్లస్ వచనము చూడండి, విరసపు వచనము, విరసము ప్లస్ వచనము, విరసము విరసము వచనం అనకూడదు, విరసము ప్లస్ వచనం, విరసపు వచనం అనాలి. అలాగే విరసంపు వచనం అనాలి. తర్వాత నుగాగమ సంధి, ఇది చూడండి 14వ సంధిట. నేను ఇప్పటిదాకా 13 సంధులు చెప్పానా అమ్మో. నుగాగమ సంధి సూత్రములు, ఉదంతమగు తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చు పరమగునప్పుడు నుగాగమం బగు. ఉదాహరణకు చేయు ప్లస్ అతడు చేయునతడు, చేసడు ప్లస్ అతడు చేసడు నతడు, చేసడు నతడు. ఇలాగా రెండవది, షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమం బగు. అదెట్లా చూద్దాం. రాజు యొక్క ప్లస్ ఆజ్ఞ, యొక్క అనేది మనకు తెలుసు కదా, ఎలా షష్ఠి విభక్తిలో మనం నేర్చుకున్నాం, ఇది కిన్కున్ యొక్క లోన్ లోపలన్నని. ఆ యొక్క అనేది ఇక్కడ వచ్చింది చూడండి. రాజు యొక్క ప్లస్ ఆజ్ఞ, రాజునాజ్ఞ. విధాతృ యొక్క ప్లస్ ఆనతి, విధాతృనానతి. ఇవి నుగాగమ సంధి. అంటే విధాతృ ఆనతి అని అనట్లేదు, అక్కడ కలిపినప్పుడు నకారం వచ్చింది చూడండి, అందుకే విధాతృనానతి. రాజునాజ్ఞ అక్కడ ఎక్కడుందండి? మామూలుగా చూస్తే రాజు యొక్క ఆజ్ఞ అంటే మీకు నా అక్షరం కనిపించట్లేదు కదా, అది కలిపినప్పుడు ఎలా వస్తుంది? రాజు ఆజ్ఞ అనట్లే, రాజాజ్ఞ అనట్లే, రాజాజ్ఞ కూడా అనొచ్చు, రాజునాజ్ఞ కరెక్ట్ అనమాట. సరైన పదం అంటే రాజునాజ్ఞ. అలాగే మరి మూడవ అంశం కూడా ఉంది ఇందులో, ఉదంత స్త్రీ సమంబులకు బొంపులకు నదంత గుణ గుణ వాచకంబులకు ధనంబు పరంబగునప్పుడు నుగాగమం బగును. ఇది అంటే ఇవన్నీ కూడా మనకు నిర్వచనాలు ఇలాగే ఉంటాయండి, కఠినంగా ఉంటాయి కానీ అది బట్టి బట్టే నేర్చుకుంటారు చాలా మంది కూడా. బట్టి ఏం బట్టండి అంటుంటారు, లేదా బై హార్ట్ చేయండి అంటారు. అంటే హృదయంతో చక్కగా చదివినప్పుడు అది మనసులోకి ఎక్కిపోతుంది అనమాట. హృదయంతో చదవడం బై హార్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో ఏమంటాము అంటే మెదడుకు వేసుకోరా, వేసుకో, మస్తకంలో వేసుకో అంటారు పెద్దవాళ్ళు ఉంటే, అలాగనమాట. కానీ వాళ్ళ మాటలు కూడా చాలా ఆనందంగా వినసొంపుగా ఉంటాయి. పెద్దవాళ్ళు ఏదైనా చివాట్లు పెడితేనట చాలా అసలు ఆశీర్వచనాలుగా భావించేవారట పూర్వకాలం. అందుకే గొడవలు లేవు, పెద్దవాళ్ళందరూ చక్కగా సమిష్టి కుటుంబాల్లో ఉండేవారు అనమాట. పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు మనకు ఏదైనా సరే, ఏదైనా అక్కడ నీళ్లు పడిన వెంటనే చెప్తారు పిల్లలకి, అటు పోకండి అటు పోకండి అక్కడ తుడవాలి అని చెప్తారు. ఈ కాలంలో మరి పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళు కింద పడి పగలగొట్టుకుంటారు మూతి. పాపం ఎంత ఇబ్బంది చూడండి. ఉదంత స్త్రీ సమంబులకును పుంపులకు నదంత గుణవాచకంబులకును ధనంబు పరంబగునప్పుడు నుగాగమం బగు. నాకు చదువుతుంటేనే ఇంత గ్రాంధిక భాష అసలు నోరు తిరగడం కూడా ఒక అదృష్టం అనుకోవాలి. ఉదాహరణ చూడండి, సొగసు ప్లస్ తనము, సొగసుందనము. ఇక్కడ పట్టుకోండి మీరు, సొగసు ప్లస్ తనము, సొగసుతనం కాదది, సొగసుందనము. అలాగే సొగసుధనము, మళ్ళీ మధ్యలో కూడా ఒక ఇట్లా అరసున్న ఇవ్వచ్చు అనమాట. అరసున్న ఇచ్చి కూడా పూర్వకాలం ఉండేది, ఇప్పుడు అరసున్నలకు అసలు కనబడటమే లేదు. ఏదన్నా పుస్తకాలు చదువుదామంటే అరసున్న యొక్క విలువ తెలియడం లేదనమాట ఎవరికి. సొగసుందనము చూసారా, మూడవది. ఇక్కడ ఏమైంది, నాకు దావత్ వచ్చింది. ఇంతకుముందేమో సొగసుందనము అన్నప్పుడు సున్న వచ్చింది, సొగసు ప్లస్ ధనము దగ్గర మధ్యలో ఒక సున్న పెట్టారు, తర్వాత అరసున్న పెట్టారు, ఇప్పుడేంటి సొగసుందనము. ఇక్కడ నాలుగులో చూడండి, మా అంటేనే పెదవులు కలుస్తాయి, సొగసుందనము. అలా కాకుండా సొగసుందనము చూసారా, ఇక్కడ నాలుగులో నాలుక వరకే పనిచేస్తుంది కానీ పెదాలకు రాలేదు ఈ మాట. సొగసుందనము అంటే నాకు దావత్ ఇచ్చినప్పుడు మీరు కూడా అలాగే పలికి చూస్తారు తప్పకుండా. సరసపు ప్లస్ ధనము, సరసపుందనము, సరసపు ధనము, అక్కడ అరసున్న సున్న మనకు తెలిసిపోయింది. ఇప్పుడు సరసపుందనము, సరసపుందనము అంటే అక్కడ కూడా నాకు దావత్ వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెల్ల ప్లస్ తలము, తెల్లందనము, తెల్లదనము,
తెల్లందనము అట్లన్నమాట. ఇదంతా కూడా మనకి చక్కగా పుంఫాదేశ సంధిలో ఉన్నటువంటి మూడవ అంశం చెప్పుకున్నాం మనం.